Ferrari. నేను మామూలుగా వేరే రెడీ అని రాము కొంత మన జిల్లా అధ్యక్షులు ఏలూరు నియోజకవర్గ అభ్యర్థి ఆళ్ళారిగారి నాయకత్వం అట్లాగే దాసరి రమేష్ గారిని వేదిక మీద అవసరం కూర్చున్నాం. అట్లాగే దాసరి వరలక్ష్మి గారిని కూడా వేదిక మీద అవసరం కూర్చున్నాం. అట్లాగే అత్తూరి ఉదయేశ్వరరావు గారిని కూడా వేదిక మీద అవసరం కూర్చున్నాం. అట్లాగే ఆళ్ళ గణేష్ గారిని కూడా వేదిక మీద అవసరం కూర్చున్నాం. గుడివాక నాగమోహన్ గారు కూడా వేదిక మీద, అలాగే చంద్రశేఖర్ గారిని కూడా వేదిక మీద అవసరం కూర్చున్నాం. సంగీభావంగా మన జిల్లా అధ్యక్షులు శ్రీ ఆనాని గారు కూడా ఏలూరు నియోజకవర్గంలో పాదయాత్రగా ఇప్పటి వరకు కూడా 7 పంచాయతీల్లో దిగ్విజయంగా పాదయాత్ర పూర్తి చేసుకుని మరి త్వరలోనే ఏలూరు నగరంలో కూడా మరి 50 డివిజన్లో కూడా పాదయాత్రగా రాబోతున్న సంగతి మీ అందరూ తెలియజేస్తున్నాం. ఎమ్మెల్యే ఉన్నంతకాలం ఈ యొక్క 16 డివిజన్లో దాస వరలక్ష్మి గారు కార్పొరేట్ ఉన్నంతకాలం మరి ఈ డివిజన్లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేసుకోవడం జరిగింది. చేసుకుని ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో, ఎవరైతే మధ్యతరగతి కుటుంబాల వాళ్ళు ఉన్నారో ప్రతి ఒక్కరి ఇంటికి వచ్చి మరి వాళ్ళకి సమస్యలు తీసుకుని మరి రేషన్ కార్డులు ఇవ్వడం కానీ, అట్లాగే అంత్యోదయ కార్డు 35 కేజీలు బియ్యం ఇచ్చారు ఎంత సేవనాన్ని గారు తగ్గుతుంది. అట్లాగే ఎంతమంది అయితే నిరుపేదలు పెన్షన్ లేని అర్హులున్న పెన్షన్ దారులు ప్రతి ఒక్కరు కూడా మరి పెద్దవారు వృద్ధులు కానీ వికలాంగులు కానీ వితంతులు కానీ ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క డివిజన్లో మరి దాస రమేష్ గారు వాళ్ళ దంపతులు కూడా మరి నాని గారు ప్రతి ఒక్క ఇంటికి అర్హులైన ప్రతి ఒక్కరు కూడా ఆనాడు పెన్షన్ ఇచ్చిన ఘనత ఆనాని గారు తగ్గుతుంది. మరి అట్లాగే ఇళ్ల విషయానికి వస్తే ఎంతమంది అయితే నిరుపేదలు ఉన్నారందరూ కూడా ఇళ్ల పట్టలు ఉచితంగా ఇచ్చిన నాయకులు మన శ్రీ ఆనాని గారు. ఈ 4.5 సంవత్సరాల్లో మరి కనీసం ఒక గజం స్థలమైనా ఈ 16 డివిజన్లో ప్రజలకైనా ఇచ్చారంటే ఒక గజం స్థలం కూడా ఇవ్వలేని పరిస్థితి తెలుగుదేశం ప్రభుత్వ నాయకులు చేస్తున్నారు. ఒక్కసారి ఆలోచించడమ్మా, ఈ ప్రాంతంలో మరి మిగిలి ఉన్న చాలా మందికి ఇంకా రావాల్సిన ఇళ్ల పట్టాలు కానీ ఫెన్షన్ కానీ ఇవన్నీ రావాలంటే కనుక శ్రీ ఆనాని గారు రాబోయే ఒక 4-5 నెలల్లో ఎన్నికల మహాసంగ్రామం రాబోతుంది. ఆ సంగ్రామంలో మరి మనందరం కూడా మరి ఫ్యాన్లు రోడ్లు వేసి శ్రీ ఆనాని గారిని గెలిపించుకుంటే మన ఏలూరు నగరం నుంచి రాష్ట్రానికి మరి మంత్రిగా మరి ప్రమాణ చేసిన మరుక్షణం మరి నాని గారు ఈ 16 డివిజన్లో ఉన్న ఎంతమంది పేదవాళ్ళు ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇల్లు ఇచ్చే బాధ్యత తీసుకుంటారు. అట్లే ఫెన్షన్లు కానీ మన బిడ్డలు ఎవరైనా సరే ఒక డిగ్రీ కానీ ఇంజనీరింగ్ కానీ డాక్టర్ కానీ చదివించాలంటే కనుక మన బాధ్యత పూర్తి బాధ్యత మరి శ్రీ ఆనాని గారు తీసుకుంటారు. కాబట్టి మన బిడ్డల కోసం మన భావి తరాల భవిష్యత్తు కోసం మీ అందరూ కూడా మరి నాని గారు మనం అందరూ గెలిపించుకుంటే అత్యధిక మెజార్టీతో ఈ 16 డివిజన్ ప్రజలందరూ కూడా ఒక సైనికులుగా మీరు అందరూ పనిచేస్తే కనుక మరి రాబోయే కాలంలో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే మరుక్షణం ఈ యొక్క 16 డివిజన్లో ఒక భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసుకుని ఇక్కడున్న ప్రతి ఒక్క పేదవాళ్ళు మధ్యతరగతి కుటుంబాలు ప్రతి ఒక్కరు కూడా రావాల్సిన సంక్షేమ కార్యక్రమాలు మరి ఇక్కడ నాని గారు మీ అందరికీ అందుబాటులో చేస్తారని మరి తెలియజేస్తూ మరి రాబోయే మరి నాకు అవకాశం వచ్చి మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. ఏలూరు టైగర్ మన ఎమ్మెల్సీ ఆళ్ళ నాని గారికి, అదేవిధంగా మాడా రంగారావుకి, మా సోదరులు బొత్తాని శ్రీనివాస్ గారికి, గుడిదేవి శ్రీనివాస్ గారికి,
అలాగే ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, అదేవిధంగా ఈ కార్యక్రమానికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. నానిగారు అంటేనే మంచికి మారు పేరు. ఏ కార్యక్రమం చేసినా మన ఏలూరులో కానివ్వండి, ఎక్కడైనా కానీ, రౌడీజం కానీ ఇంకోటి కానీ ఏ రోజున జరగల వారి కార్యక్రమంలో, కానీ ఈరోజు ఈ తెలుగుదేశం ప్రభుత్వంలో అరాచకాలు కానీ మటర్లు కానీ ప్రతి ఒక్కరి నానిగారు మన డివిజన్కి గతంలో 40 పెన్షన్లు ఉంటే 354 పెన్షన్లో మన డివిజన్ శాంక్షన్ చేసిన ఘనత మన నానిగారిదే. అదేవిధంగా ఇల్లు లేని నిరుపేదలకి కూడా 270 పట్టాలు ఇచ్చి మన 16 జిల్లాలో ఉన్నటువంటి, అదేవిధంగా మన వన్ టౌన్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి వేసవిలో కానీ 2 పూట ఇచ్చిన ఘనత మన ఎమ్మెల్సీ నానిగారికి చెందుద్ది. అదేవిధంగా ప్రతి ఒక్కరికి కూడా ఏది కావాలన్నా లేదు అనుకోకుండా చిరునవ్వుతో ప్రతి ఒక్కరిని పలకరించి ప్రతి ఒక్కరికి ఏది కావాలో సాయం చేసినటువంటి మహావ్యక్తి మన ఎమ్మెల్సీ నానిగారు. అదేవిధంగా మనకి రేపు పొద్దున రాబోయే కాలంలో ప్రతి ఒక్కరూ కూడా మీరందరూ కూడా సైనికులుగా పనిచేసి నానిగారి విజయాన్ని కృషి చేయవలసిన కోరుకుంటూ సెలవు చూడండి. సోదర సోదరీమణులందరికీ నమస్కారం. ఈవేళ ఇక్కడ మనం అందరం కూడా ఎందుకు సమావేశమయ్యని అయ్యమంటే తెలుగు ద్వారా ఏ విధమైనటువంటి మరి కార్యాచరణ తీసుకోవాలని కూడబలుకోవడానికి మనలో మనం కూడబలుకుంటాకి ఈ విషయం మిగిలిన ఈ సభలో లేనటువంటి మన పార్టీ అభిమానులకి ఇక్కడ ప్రజలకు కూడా తెలియజేయడానికని ఈవేళ మనం అందరం కూడా సమావేశమయ్యాం. ఒక్కసారి మనం వెనక్కి తిరిగి చూసుకుంటే మన నాన్నయ్య గారు ఎమ్మెల్యేగా ఉండగా ఒక్క పూట మంచినీళ్ళు వస్తూ ఉండే, త్వరలోనే ఆ ఒక్క పూట వచ్చే మంచినీళ్ళు కూడా ఆగిపోయేటటువంటి దుస్థితి చోటు చేసుకునేది. మీరు అందరూ చూసే ఉంటారు కృష్ణ కాలువ ఎండిపోవటం, అట్లాగే ఉన్నటువంటి పంపుల చెరువు పెరిగినటువంటి జనాభాకి సరిపోయే విషయం కాదు. కాబట్టి మన చిన్న బిందులు ఉంటే మన కుటుంబానికి ఎంత నీళ్ళు సరిపోవు, అట్లాగే పంపుల చెరువు కూడా మన ప్రస్తుతం పెరిగిన అవసరాలకు సరిపోయే ఉంది. కాబట్టి ఆ రోజుల్లో మన రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏలూరు వస్తే నానిగారు అధ్యక్ష ఉపన్యాసంలో ఇక్కడ నేలపై ఉన్నటువంటి పరిస్థితిని చెప్తే ఇప్పటికీ రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన సమాధానం ఆ సభలో నా చెవుల్లో గింగురు మంటా ఉంది. ఒక్క రూపాయి కూడా మీ ఎర్ర యాగానే కూడా మీ మున్సిపాలిటీపై భారం పడకుండా రాష్ట్ర ప్రభుత్వం ద్వారానే మీకు పొంగు చెరువులు ఇప్పిస్తామని హామీ ఇవ్వటం జరిగింది. ఆ హామీని పురస్కరించుకుని నానిగారు అక్కడితో అది వదిలేయకుండా మరి ముఖ్యమంత్రి గారిని కలుసుకొని ప్రతి డెస్క్ ఉన్నటువంటి అనుకో ప్రయత్నించినటువంటి చరిత్ర ఈ ఏలూరులో కూడా తెలుగుదేశం ప్రభుత్వంలో ఉండగా జరిగిందని చెప్పేసి ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాను. ఇంతేకాదు మరి పాడంగి సత్రంపాడు లాంటి గ్రామాల్లో ఇంతమంది పేద రైతులు ఒక్కొక్క అరెకరం పావెకరం పెట్టుకుంటా ఉంటే మరి వాటికి నేల సౌకర్యార్థం నాని గారు పంపు సెట్లు కూడా వేయించి వారికి తెలియజేస్తా ఉన్నారు. ఇప్పుడు చెరువులు మట్టి పూడికి అనే శాంక్షన్స్ చేయించుకుని ఆ వ్యవసాయం చేసుకున్న వాళ్ళందరూ కడుపులు కొట్టి ఆ మట్టి ఇసుక అంటే అవతల ఉంటే జోద గృహాలు ఉన్నాయి. ఆ జోద గృహాలకు సంబంధించి కొంతమంది ఆడవాళ్ళు ఆ క్లబ్బుల్లో కాలక్షేపం చేసే ఆడవాళ్ళు నాన్నగారికి ఫోన్ చేసి మూలికే డబ్బుతో ఇక్కడ స్కూళ్ళకి ఆటకి బెంచీలు ఇప్పించినటువంటి చరిత్ర నాన్నగారి దగ్గర నెలమాలలో సమగ్ర ప్రాధాన్యాలు తీసుకున్నటువంటి చరిత్ర ఆయనకి లేదని చెప్పేసి ఇంకా మరి బడుగు బలహీన గవర్నమెంట్ జూనియర్ కాలేజీ ఎన్నా నుంచో ఎప్పుడు నా చిన్నతనం నుంచి కూడా విద్యార్థులు ఉద్యమాలు చేసినటువంటి చరిత్ర ఉంది. ఇది డిగ్రీ కాలేజ్ చేస్తే పేద పిల్లలు కూడా ఇక్కడ చదువుకుంటానికి అవకాశం ఉండేదని నిజం చేసి ఇక్కడ డిగ్రీ కళాశాల తీసుకొచ్చారు తప్ప అది అందరికి రాదు నవ్వు, అది కొంతమందికి వస్తే. అందుకే ఆ ఎదుగుదల కాబోయే కాలంలో ఫ్యాన్ గుర్తికేసి మరి నాన్నగారిని అఖండ విజయంతో గెలిపించాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ సభాముఖంగా వైఎస్ఆర్ పార్టీ ఆదేశాల వరకు ఆలనాని గారు ఏది శాసిస్తే దాని మీద కట్టుబడి దీనికి నేను పార్టీకి పనిచేస్తానని చెప్పి ప్రమాణం చేస్తాను. మీకు అందరికీ కూడా మనం చేస్తా ఉన్నా రానున్నటువంటి 4 నెలల కాలంలో మళ్ళీ మీ అందరి ఆశీర్వాదాలతో తప్పకుండా మళ్ళీ ఆ రాజన్న రాజ్యం రాబోతూ ఉంది.
రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మన 16 డివిజన్లో ఉన్నటువంటి ప్రతి పేద కుటుంబానికి కూడా ఏ విధంగా మనం మేలు చేసుకున్నామో, ఏ విధంగా వారి ఇబ్బందుల్లోనూ వారి కష్టాల్లోనూ వారి సమస్యల్లోనూ అండగా నిలబడ్డామో, అదేవిధంగా రానున్నటువంటి 4 నెలల కాలంలో రాబోయేటువంటి మన రాజన్న రాజ్యం ద్వారా తప్పకుండా 16 డివిజన్లో తిరిగి అభివృద్ధిని మేమందరం కలిసి తిరిగి ప్రారంభం చేస్తామని చెప్పి మీ అందరికీ కూడా మనవి చేస్తా ఉన్నా. అమ్మ మీకందరికీ కూడా తెలుసు, అంతకుముందు మన 16 డివిజన్లో ఉన్నటువంటి రేషన్ కార్డులు మన పేద కుటుంబం అంతా కూడా ఎదురు చూశారు. ఇది ఈ రోజంటే రేషన్ కార్డు అంటే ఒక సర్వసాధారణం అయిపోయింది, కానీ అప్పట్లో రేషన్ కార్డు గురించి ఈ ప్రాంతంలో తిరగనటువంటి అధికారులు లేడు, తిరగనటువంటి ఆ రోజు ఉన్నటువంటి తెలుగుదేశం నాయకులు లేడు. ఎంతమంది దగ్గరికి తిరిగినా కనీసం ఒక్క రేషన్ కార్డు కూడా పేద ప్రజలు పొందలేకపోయేవాళ్ళు. అటువంటి పరిస్థితుల్లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మన పేద కుటుంబాలు కానీ మధ్యతరగతి కుటుంబాలు కానీ అందరికీ కూడా, మధ్యతరగతి కుటుంబాలు అంటే ఆ తెలుగుదేశం హయాంలో నీకు ఇళ్ళు ఉంది, లేకపోతే నీ ఇంట్లో మోటార్ సైకిల్ ఉంది, నీ ఇంట్లో సైకిల్ ఉంది కాబట్టి మీకు రేషన్ కార్డు ఏమో అనేవాళ్ళు. ఆ తర్వాత మన ప్రభుత్వం వచ్చిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 16 డివిజన్లో పేద మధ్యతరగతి ప్రజలందరికీ కూడా, ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వంలో 30, 40, 50 రేషన్ కార్డులు ఉంటే, ఆ తర్వాత కేవలం ఒక్క మన డివిజన్లోనే 600 రేషన్ కార్డులు ఇచ్చుకున్నామంటే అదంతా కూడా రాజశేఖర రెడ్డి గారి గంట కాదు అని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా నేను అడుగుతా ఉన్నా. కేవలం రేషన్ కార్డులే కాదమ్మా, అమ్మ మీ అందరికీ కూడా తెలుసు రేషన్ కార్డు అంటే ఈ రోజు అంటే ఎందుకు పనికి రాకుండా పోయింది, కానీ కేవలం ఒక 10 కేజీల బియ్యానికి పరిమితం అయిపోయింది. కానీ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఇచ్చినటువంటి రేషన్ కార్డు అంతా కూడా అది ఎటువంటి భరోసాను పేద కుటుంబాలకు ఇచ్చేదో మీకు అందరికీ కూడా తెలుసు. ఆ రోజు రేషన్ కార్డు అంటే బియ్యం ఇచ్చేవాళ్ళు, కందిపప్పు ఇచ్చేవాళ్ళు, కిరోసిన్ ఇచ్చేవాళ్ళు, పంచదార ఇచ్చేవాళ్ళు, అనేకమైనటువంటి సరుకులు ఆనాడు ఒక పేద కుటుంబం 2 పూటల కడుపు నిండా నెల రోజుల పాటు భోజనం చేసేటువంటి పరిస్థితి ఆనాడు రేషన్ కార్డు ఉంటే, ఈనాడు రేషన్ కార్డు అంటే మీకు అందరికీ కూడా తెలుసు కేవలం ఒక గుర్తింపు కార్డుగానో, లేకపోతే 10 కేజీలు బియ్యానికి పరిమితం అయిపోయినటువంటి రేషన్ కార్డు ఈ రోజు తెలుగుదేశం ప్రభుత్వంలో ఉంది. అంతేకాదమ్మా, ఇప్పుడు గ్యాస్ స్టవ్లు ఇస్తామంటారు అందరికీ కూడా ఉచితంగా. ఒకవైపు గ్యాస్ స్టవ్లు ఇస్తారు, మరొక పక్క గ్యాస్ ధరలు పెంచుతారు. పోనీ సరే ఇదివరకు కిరోసిన్ స్టవ్ల మీదే, లేకపోతే ఆ కట్టెల పొయ్యి మీదే మేము ఆ వంటలు చేసుకుందాంలే, ఆ గ్యాస్ స్టవ్లు అన్ని పక్కన పెట్టేసి అంటే ఆ రేషన్ కార్డు మీద ఇచ్చేటువంటి ఆ కిరోసిన్ కూడా కట్ చేస్తారు. ఇటువంటి పరిస్థితి మన పేద మధ్యతరగతి ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు ఈ రేషన్ కార్డు విషయంలో కూడా. మన జగన్మోహన్ రెడ్డి గారు కూడా మొన్న చెప్పారమ్మా అనేక సభల్లో చెప్తా ఉన్నారు, రానున్నటువంటి రోజుల్లో రేషన్ కార్డు అంటే గతంలో రాజశేఖర రెడ్డి గారు ఉండగా ఏ విధంగా సరుకులన్నీ కూడా ఇచ్చి పేద కుటుంబాలు రేషన్ కార్డు ఉంటే చాలు మేము భరోసాగా ఉంటాము అని చెప్పి బ్రతికేటువంటి రోజులు ఏదైతే ఉన్నాయో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు, మళ్ళీ ఆ రోజులు నేను తీసుకువస్తాను అని చెప్పి మన జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా ఉన్న మాట మీకు మనవి చేస్తా ఉన్నా. అంతేకాదమ్మా, కేవలం 600 రేషన్ కార్డులు ఇవ్వడం మాత్రమే కాదు, పెన్షన్ల విషయంలో కూడా ఇందాక పెద్దలు రంగారావు గారు చెప్పారు మన డివిజన్లో పెన్షన్ల విషయంలో ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో కేవలం 40, 50 పెన్షన్లు ఉండేవి. ఏ వృద్ధుడు వృద్ధురాలు వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అయ్యా మాకు ఆ పెన్షన్ ఇవ్వండి, మాకు సంబంధించి ఆ పెన్షన్ వచ్చే డబ్బు మీరు ఇచ్చే డబ్బు 60 రూపాయలు అయినా మాకు మేము 2 పూటల భోజనం చేయడానికి ఈ వయసులో మా పిల్లల మీద ఆధారపడుతూ ఉన్నాం, కనీసం మందులకో దేనికో మాకు చిన్న చిన్న అవసరాలకో 60-70 రూపాయలు మాకు ఉపయోగపడతాయి, కనీసం అదన్నా మాకు ఇవ్వండి అంటే తెలుగుదేశం నాయకులు కనీసం కొత్తగా మేము పెన్షన్లు ఇవ్వము, ఆ 60-70 మందిలో ఎవరైనా చచ్చిపోతే ఆ స్థానంలో పెన్షన్ ఇస్తాము అప్పుడు మీరు మా దగ్గరికి రండి అని చెప్పేవాళ్ళు తప్ప కొత్తగా ఒక్క పెన్షన్ కూడా ఇచ్చేవాడు కాదు. అమ్మ 60-70 పెన్షన్ల స్థానంలో మన పదానికి అందరికీ కూడా తెలుసు ఆనాడు పెన్షన్లు అన్నింటినీ కూడా 350 నుంచి 400 పెన్షన్లు ఒక్క మనం 16 డివిజన్లోనే ఇచ్చుకున్న మాట వాస్తవం కాదని మిమ్మల్ని అందరినీ కూడా అడుగుతా ఉన్నా. మన ప్రాంతంలో కూడా ఎంతో మంది అద్దేళ్లలో ఉంటా ఉండేవాళ్ళు. ఆ రోజు మనం ప్రభుత్వం ఏర్పాటు చేసుకునే ముందు ఎన్నికల ప్రచారానికి మేము వచ్చిన మాకు ఇళ్ల స్థలాలు ఇస్తే ఆ ఇళ్లలో ఏదో చిన్న ఇల్లు కట్టుకుని మేము అద్దేళ్ల బాధ నుంచి మేము కొంచెం బయటపడతామని చెప్పి మమ్మల్ని అందరినీ కూడా అడిగితే అమ్మ మీకు అందరికీ కూడా తెలుసు ఈ రోజు తెలుగుదేశం ప్రభుత్వం ఎన్ని ఇళ్ల స్థలాలు ఇచ్చిందో ఈ 4.5 ఏళ్లలో మాకైతే తెలియదు, కానీ ఆనాడు ఎన్నికల ముందు ఆ ఇళ్ల స్థలాల్లో ఇళ్లు కూడా నిర్మాణం చేసుకుని మీకు అందరికీ కూడా అందజేసేటువంటి కార్యక్రమం ముందుకు వెళ్ళేది. అంతేకాదమ్మా, ముందు మిగిలినటువంటి అన్ని
ఇంకా ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో, ఎవరైతే మన ఇళ్ల స్థలాలకు సంబంధించి ఇళ్ల స్థలాలు వచ్చి ఆ స్థలాలు ఇంకా వారు కనీసం చూసుకోవడానికి కూడా నోచుకునేటువంటి పేదవాళ్ళు. ఇంకా కొంతమంది అయితే ఇందాక నేను మన మాజీ కార్పొరేటర్ గారిని వరలక్ష్మి గారిని అడిగాను నేను. అంతకుముందు మనం ఇచ్చినటువంటి 257 మంది ఇళ్ల స్థలాలకు సంబంధించి ఎవరైనా వెళ్ళారంటే, కొంతమంది వెళ్ళారంటే, ఇంకా ఇళ్ల స్థలాలకు సంబంధించి తర్వాత వచ్చిన ప్రభుత్వంలో కనీసం పట్టించుకున్న వాళ్ళు కూడా లేరు, కనీసం ఆ ఇళ్ల స్థలాలకు సంబంధించి చూపించిన వాళ్ళు కూడా లేరు. అవి ఎక్కడ ఉన్నాయని చెప్తున్నారు. అమ్మ నేను ఈ సమావేశానికి వచ్చినటువంటి మీకు, మీ ద్వారా మన వాళ్ళందరికీ కూడా చెప్పండి, రానున్నటువంటి రోజుల్లో 4 నెలల కాలంలో మళ్ళీ మన ప్రభుత్వం రాబోతోంది. వచ్చిన తర్వాత ఎవరెవరికైతే మేము ఇచ్చినటువంటి ఆ 257 ఇళ్ల స్థలాల్లో కొంతమంది ఇళ్ళు కట్టుకుని వెళ్ళగా, మిగిలినటువంటి వారికి సంబంధించి ఆ స్థలాల విషయంలోనూ ఇళ్ల నిర్మాణం విషయంలోనూ ఎటువంటి ఆందోళన చెందవలసినటువంటి అవసరం లేదు. మీ తరపున ఆ ఇచ్చినటువంటి ఇళ్ల స్థలాలు చూపించేటువంటి బాధ్యత కానీ, ఎవరైనా తెలుగుదేశం నాయకులు ఆ స్థలాలను వారే స్వాధీనం చేసుకుని అమ్ముకొని ఉన్నా కూడా ఆ స్థలాలను వెనక్కి తీసుకొచ్చి మీకు ఇవ్వటమే కాదు, ఆ ఇళ్ల స్థలాలతో సంబంధించి ఆ ఇళ్ల నిర్మాణ కార్యక్రమాన్ని కూడా మీ తరపున మేమే చేపట్టి ఆ ఇళ్ల నిర్మాణ కార్యక్రమాన్ని మిగిలిన వాళ్ళందరికీ కూడా ఏ విధంగా ఇచ్చాము, అదేవిధంగా మీకు కూడా నిర్మాణ కార్యక్రమాన్ని చేసి ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి మీ అందరికీ కూడా మనవి చేస్తూ ఉన్నాను.